హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్ మోడన్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్త్ టాపిక్తో వచ్చేసానండి ఈ లో ఉంది ఏంటి వైట్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా వీటిని గంజీ అంటారండి అన్నం వారుస్తాం కదా వాటి గంజీ అనమాట అందరికీ తెలిసింది అనుకుంటాను ఎందుకంటే చిన్న పిల్లలకైతే ఇప్పటి పిల్లలకి తెలియకపోవచ్చు అంతకుముందు వాళ్ళకైతే తెలిసి ఉంటుంది కదా ఈ గంజీ వాళ్ళని వచ్చేసి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అని అనేవి ఉన్నాయండి మన పూర్వకాలంలో మన పెద్దలు తాతలు ముత్తాతల వరకు కూడా ఈ గంజిని తాగి వాళ్ళ బాడీని స్ట్రాంగ్గా ఉక్కులాగా ఉండేవారండి మనలాగా ఉండేవారు కాదు మనం ఇప్పుడు వచ్చేసి రైస్ కుక్కర్లోను ఎలక్ట్రిక్ కుక్కర్స్ వీటిల్లో రైస్ తినడం వల్ల మనం ఇలా అయిపోతున్నాం కానీ మన పూర్వీకులు వచ్చేసి ఈ రైస్ చేసినటువంటి గంజి అనేది తాగడం వల్ల చాలా హెల్తీగా ఉన్నారు అంతేకాదండి మన పెద్దవారికి పళ్ళు కూడా వచ్చేసి తొందరగా ఊడవు అంటే ఎక్కువ రోజులన్నమాట పళ్ళు స్ట్రాంగ్గా ఉండేవి పళ్ళే కాదండి హెయిర్ కూడా వచ్చేసి వాళ్ళకి వైట్ హెయిర్ కానీ లేకపోతే హెయిర్ లాస్ అవ్వడం కానీ ఇటువంటివి అనేది జరగదు ఎందుకంటే ఈ విధంగా వాళ్ళు వచ్చేసి హెల్తీగా ఉన్నటువంటి ఫుడ్డుని తీసుకునేవాళ్ళు వాళ్ళ బోన్స్ కూడా చాలా గట్టిగా ఉండేవి అంతేకాదు స్లిమ్గా కూడా ఉండేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవారు వ్యాధి నిరోధక శక్తిని తట్టుకుని నిలబడేవారనమాట ఎటువంటి రోగం వచ్చినా వారు ఈ గంజితోటే అన్నీ కూడా వచ్చేసి చేసుకుని తాగడం వల్ల వారు వచ్చేసి హెల్దీగా ఉన్నారు అని ఒక రకంగా చెప్పవచ్చు ఈ గంజిలో వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకొని తాగినట్లయితే చాలా రుచి ఉంటుంది రుచియే కాదు ఆరోగ్యం కూడా ఉంటుంది మనం తాగడంతో పాటు మన పిల్లలకు కూడా తాపించినట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళమే అవుతాము అంతేకాదండి దీన్ని వచ్చేసి పూర్వకాలంలో వచ్చేసి జ్వరం ఉన్నప్పుడు కూడా ఇది తాగితే తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు దీన్ని సూప్లాగా వేడివేడిగా కాచుకొని తాగేవారు అనమాట వాళ్ళకి అప్పట్లో జ్వరం తగ్గేదంట అంతేకాదు ఇది తాగడం వలన తినడం వలన వచ్చేసి చర్మం వచ్చేసి స్కిన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది గ్లోయిగా వస్తుంది అంతేకాదండి స్మూత్గా అనేది ఉంచి మన స్కిన్ వచ్చేసి మన ఫేస్ కానీ అందంగా ఉంటుంది అంతేకాదు వీటిని వచ్చేసి మన హెయిర్ టిప్స్లో కూడా చాలా బాగా ఉపయోగిస్తారు దీనివల్ల కూడా వచ్చేసి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది హెయిర్ సిల్కీగా సూపర్గా ఉంటుంది అంతేకాదు దీన్ని తాగడం వలన మలబద్ధకం ఉండే వాళ్ళకి మలబద్ధకం అనేది పోతుందట నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు గెంజిగా తాగినట్లయితే హుషార్ అనేది వచ్చి యాక్టివ్గా వచ్చి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది అప్పటికప్పుడు వస్తుంది గంజిలో వచ్చేసి బి విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి అంతేకాదు పసిపిల్లలకి కానీ మనకి ఎదిగే పిల్లలకి కానీ రోజు గంజి తాగించినట్లయితే వాళ్ళ హెల్త్ అనేది సూపబ్గా ఉంటుందన్నమాట ఎందుకంటే దీంట్లో పోషకాలు అటువంటి హెల్త్నిచ్చేటటువంటివి ఉన్నాయి కాబట్టి పూర్వకాలంలో మోషన్స్ అలా అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చేసి ఈ గంజిని ఇస్తే వాళ్ళకి తగ్గిపోయేవంట అంతేకాదు గంజిని వచ్చేసి ఒక పరమ ఔషధంగా భావించేవారు అందువల్ల మనం కూడా వచ్చేసి రైస్ కుక్కర్లు వీటిని వాడేసి ఈ విధంగా గంజి చేసుకుని తాగడం వలన మనం కూడా మనమే కాదు మన ఇంటి ఇళ్ళపాది కూడా వచ్చేసి ఆరోగ్యంగా హెల్దీగా సూపర్గా ఉంటారనమాట బహుశా ఇప్పటి పిల్లలకి గంజి అంటే తెలియకపోవచ్చు కానీ వాళ్ళకు వచ్చేసి మనమే తెలిసేలాగా చేసి వాళ్ళ చేత మనమే తాగించినట్లయితే వాళ్ళ హెల్త్ సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ గంజి వలన ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్